Hello, hi, namaste, vannakam, sasrikal, adab. Welcome to my channel, Aha Mahi. Eerotu vlog, Aurum Lily Cafe. Inkok interesting vlog to mee mundiku vachanu. So, idi enti ante cafe. Ee cafe, like, now restaurants kante, like, breakfast tiffins kante, kuda cafe ante chala ishtam. కానీ ఇప్పటివరకు ఏ కెఫే షూట్స్ అయితే ఎక్కువగా స్పెసిఫిక్గా చేయలేదు నేను. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఇది ఎక్కడ ఉంది ఏంటి అని డీటెయిల్స్ చెప్పే కన్నా ముందర ఫస్ట్ అయితే ఒక అంబియన్స్ లుక్ అయితే ఇచ్చేసేయండి. ఇట్ ఈస్ లైక్ వెరీ పీస్ఫుల్ అండ్ చాలా సూదింగ్గా అనిపించిన ప్లేస్. నాకు స్పెసిఫిక్గా ఈవినింగ్ టైమ్స్లో బాగుంది. నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను ఇది. కానీ ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేసిన తర్వాత నాకు ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ కఫేస్ అయిందనమాట. ఇది ఎంత బాగుంది అంటే నిజంగా నేను వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేయలేను. ఏదో నాకు బ్లాగ్లో చెప్పాలని కాదు, నా వ్యూయర్స్కి సబ్స్క్రైబర్స్కి జెన్యున్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం కోసమే నేను చాలా స్పెషల్గా అనిపించినవే నేను బ్లాగ్స్ తీస్తున్నాను అనమాట. సో ఇక్కడ మాత్రం నిజంగా ఫుడ్ చాలా బాగుంది అండి. నేను ఇక్కడ మేమైతే పొటాటో వెజ్జెస్ అండ్ షెఫ్ స్పెషల్ కర్రీ పాస్తా అండ్ మేము ఈవినింగ్ టైంలో వచ్చాము. సో ఒక హాట్ టీ అస్సాం జింజర్ టీతో పాటు బ్రౌనీ టేస్ట్ చేశాము. నిజంగా అసలు పాస్తాకైతే నాకు నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్. చాలా బాగున్నాయి. వెజ్జెస్ కూడా ఎంత బాగున్నాయంటే వీ లిటరలీ స్పోక్ విత్ ద షెఫ్. అతనికి లిటరల్గా పర్సనల్గా థ్యాంక్ యూ చెప్పాము బికాస్ ఇట్ మేడ్ మై డే అండ్ ఆ టేస్ట్ నాకైతే 2 డేస్ వరకు ఇట్ వాజ్ దేర్ ఇన్ మై మైండ్. చాలా 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 బాగుంది. నేను డెఫినెట్గా మళ్ళీ ఇంకొకసారి ఖచ్చితంగా వెళ్తాను అనైతే నేను చెప్పగలను. ఆ రోజు యాక్చువల్గా మేము యాక్సిడెంటల్గా వెళ్ళాము. నార్మల్గా మేము అలా రోడ్ బై వెళ్తూ ఉంటే వీ హ్యావ్ సీన్ దిస్ కెఫే. సో ఈ కెఫే అని నార్మల్గా వెళ్ళాము బట్ వెళ్ళిన తర్వాత చాలా స్పెషల్ అనిపించింది. సో నేనైతే డెఫినెట్గా మళ్ళీ 1 or 2 vlogs అయితే ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా తీస్తాను. నాకు అంత బాగా నచ్చింది ఈ ప్లేస్ అండ్ ఇది ఎక్కడుంది డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇదేంటి అంటే ఇక్కడ నాకు ఇంకొక నచ్చిన స్పాట్ ఏంటంటే బుక్ లవర్స్కి చాలామందికి కాఫీ తాగుతూ బుక్స్ చదివే హ్యాబిట్ ఉంటుంది. సో ఇక్కడ బుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ కొన్ని మైండ్ గేమ్స్ కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు సరదాగా 1 అవర్ అయితే ఖచ్చితంగా మీరు స్పెండ్ చేస్తారు. ఆ గ్యారంటీ అయితే నేను ఇవ్వగలను. అండ్ ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ చైర్స్ కానీ అంబియన్స్ కానీ వెరీ సటిల్ నీట్ క్లాసిక్ చాలా పీస్ఫుల్గా ఉంది. నాకు నచ్చిన పార్ట్ ఏంటంటే ఎక్కువ క్రౌడీ లేరు, చాలా ప్లీజ్గా ఉంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇక్కడ మీరు ల్యాప్టాప్స్ తెచ్చుకొని వర్క్ కూడా చేసుకోవచ్చు. వైఫై అవి అన్నీ అవైలబుల్ ఉన్నాయి అండ్ యూ హ్యావ్ ఆల్ ద ఫీజిబిలిటీ టు వర్క్ హియర్. అన్నీ ప్రొవిజన్స్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్. అండ్ ఆల్సో ఇక్కడ ప్రొజెక్టర్ కూడా ఉంది. దట్ అప్పుడు మేము వెళ్ళిన టైంలో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వర్క్ అవ్వట్లేదంట, బట్ డెఫినెట్గా నేను నెక్స్ట్ టైం బ్లాగ్ తీస్తానన్న కదా ఖచ్చితంగా మీకు ఆ ప్రొజెక్టర్ కూడా చూపిస్తాను. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యాడ్ దేర్, పొటాటో వెజ్జెస్ అండ్ షెఫ్ స్పెషల్ కర్రీ పాస్తా. అలాంగ్ విత్ దిస్ వీ హ్యాడ్ అస్సాం టీ అండ్ సమ్ బ్రౌనీ. అయితే నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ వీగన్ ఫుడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఆన్ ఆర్డర్ స్పెసిఫిక్గా కావాలి అంటే కస్టమైజ్ చేసి ఇస్తున్నారు. సో దట్ ఐ విల్ ట్రై ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళినప్పుడు. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్. నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇది మణికొండ అల్కాపూర్లో ఉంది. నేను డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ మై బ్లాగ్స్. బాయ్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.